ओके ये लास्ट क्लास लो स्टार्ट చేసాం అకౌంటింగ్ అంటే ఏంటి అసలు బేసిక్స్ ఏంటి అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ పెండింగ్ ఉంది ఏంటి సార్ అదంటే డిప్రిషియేషన్ విన్నారు ఇప్పుడు నీ నేమ్ ఎక్కడ విన్నారు మరి డిప్రిషియేషన్ అనే నేమ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇక్కడ మీరు వచ్చారా ఇట్ ఈస్ రిలేటెడ్ టు నాన్ కరెంట్ అసెట్స్ ఆర్ ఎల్స్ ఫిక్స్డ్ అసెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది ఏసీ అందులో లేదా ఓకే సార్ నువ్వు ఒక బైక్ పర్చేజ్ చేసావు అనుకుందాం బైక్ ఎప్పుడు పర్చేజ్ చేసావంటే ఈరోజు పర్చేజ్ చేసావు ఈరోజు బైక్ మైలేజ్ 60 వస్తుంది ఆఫ్టర్ 5 ఇయర్స్ 60 మైలేజ్ వస్తుందా సేమ్ ఎఫెక్ట్లో రన్ అవుతుందా రన్ అవ్వదు ఎందుకు రన్ అవ్వదంటే యూసేజ్ ఎక్కువ జరిగింది కాబట్టి బట్ నీ బుక్స్ మీద మేమని రాసుంటావు నీ బుక్స్లో ఎస్సెట్ వాల్యూ బుక్స్లో 1 lakh అని రాసుంటావు ఓకేనా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంతమా 25 కదా 25 123 ఒక బైక్ పర్చేజ్ చేసాం మనం ఆ బైక్ కాస్ట్ 1 lakh అనుకుందాం ఓకే బుక్స్లో ఏమని రాస్తావు ఎంట్రీ ఏమి రాస్తావు బుక్స్లో జర్నల్ ఎంట్రీ ఏమని రాస్తావు బుక్స్లో ఇక బైక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ దానికి 1 lakh అంట అని రాస్తావు అంటే నీ బ్యాలెన్స్ షీట్లో బైక్ అని చెప్పి 1 lakh కనిపిస్తూ ఉంటుంది 5 ఇయర్స్ అయిపోయింది అంటే 25 128 వచ్చింది అప్పుడు బైక్ సేమ్ కండిషన్ ఉంటుందా ఎందుకు ఉండదమ్మా యూసేజ్ అయింది ఇంజిన్ కూడా అరిగిపోయి ఉంటుంది సో నీ అసెట్ వాల్యూ ప్రాక్టికల్ లైఫ్లో అంత లేదు బట్ బుక్స్లో మాత్రం 1 lakh కనిపిస్తుంది ఇది ఇండివిజువల్ కూడా ఇదే కంపెనీ అయితే 1 lakh కాస్త 1 crore అయితే ఆ 1 crore కాస్త 1000 crores అయితే ఏమవుతుంది మా నీ బ్యాలెన్స్ షీట్ చూసి పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తే వాడు లాస్ అవుతాడా లేదా ఎందుకు లాస్ అవుతాడు నీ కంపెనీకి అంత సీన్ లేదు ఎందుకు నీకు నేను ఎసెట్ వాల్యూ ఓన్లీ 1 lakh బట్ ఎలా చూపిస్తున్నావు 1000 crores చూపిస్తున్నావు సో ఇప్పుడు ఏంటి సార్ అంటే ఈ 1 lakh మనం రెడ్యూస్ చేయాలి ఎందుకు రెడ్యూస్ చేస్తున్నా ప్రాక్టికల్ అసెట్ అంతా సీన్ ఎందుకు సీన్ లేదు డిపెండ్ అపాన్ యూసేజ్ అసెట్ వాల్యూ రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి నా బుక్స్ కొన్ని వాల్యూని బుక్స్లో కూడా రెడ్యూస్ చేయాలి దిస్ రిడక్షన్ ఆఫ్ అసెట్ వాల్యూ ఈజ్ కాల్డ్ డెప్రిషియేషన్ ఓకేనా ఎందుకు డెప్రిషియేట్ చేస్తాను నా బుక్స్లో ప్రాక్టికల్గా అసెట్ వాల్యూ పడిపోతుంది ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అసెట్ని బుక్స్లో కూడా వాల్యూని రెడ్యూస్ చేయాలి సో బుక్లో కనిపించే వాల్యూని రెడ్యూస్ చేసే ప్రాసెస్నే డెప్రిషియేషన్ అని పిలుస్తాం ఎంత అమౌంట్ రెడ్యూస్ చేయాలి సార్ అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి దీనికి మీరు ఫౌండేషన్లో చదువు ఉంటారు ఏంటో మెథడ్స్ మా స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకటి ఉంది డబ్ల్యూడి నుంచి ఇంకా యాన్యుటీ మెథడ్ ఉంది నెంబర్ ఆఫ్ యూనిట్స్ మెథడ్ ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి బట్ మేజర్గా మీరు కనిపించే మన మెటీరియల్లో రైట్ లైన్ మెథడ్ అండ్ డబ్ల్యూడీవి మెథడ్ లెట్స్ టాక్ అబౌట్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఈ మెథడ్లో ఎవ్రీ డిప్రిషియేషన్ సేమ్ ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఇయర్లో 1000 సెకండ్ ఇయర్లో కూడా స్క్రీన్ షేర్ అవ్వట్లేదా ఇప్పుడు చూడు మా షేర్ అయింది ఓకే ఫస్ట్ ఇయర్లో 10,000 డిప్రిషియేషన్ సెకండ్ ఇయర్లో కూడా 10,000 థర్డ్ ఇయర్లో 4th ఇయర్లో ఎవ్రీ డిప్రిషియేషన్ అనేది సేమ్ ఉంటా మెథడ్ ఏమన్నామా స్ట్రైట్ లైన్ మెథడ్ సో స్పెషాలిటీ ఆఫ్ టెన్ మెథడ్ ఎవ్రీ డిప్రిషియేషన్ సేమ్ ఉంటుంది ఫార్ములా చెప్పుకుంటారు మీ కన్సర్న్ ఫ్యాకల్టీ ఏమని చెప్పారు మా ఫార్ములా చెప్పుకుంటారు ఏంటది కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ ఆర్ సాల్వేజ్ వాల్యూ బై లైఫ్ టైం ఓకే
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఈ రెసిడ్యువల్ వాల్యూ లైఫ్ టైం మనకి ఎవరు చెప్తారు అనేది పాయింట్. ఎవరు చెప్తారమ్మా, ఎవరు చెప్తారు? నువ్వు ఒక కంపెనీ రా, నువ్వు సీఈఓ ఆఫ్ కంపెనీ, ఒక అసెట్ పర్చేజ్ చేస్తావు, ఓకే, అసెట్ కాస్ట్ నీకు తెలుసు ఎందుకంటే ఇవి అమౌంట్ పే చేస్తావు. మరి ఈ రెసిడ్యువల్ వాల్యూ నీకు ఎవరు చెప్తారు, లైఫ్ నీకు ఎవరు చెప్తారు? అది సీఈఓ ఆఫ్ కంపెనీ టెల్ మీ, నీకు ఎవరు చెప్తారు రెసిడ్యువల్ వాల్యూ ఆర్ ఎల్స్ లైఫ్ టైం? వాటి నుంచి చెప్తాడా? దట్ ఈస్ ఓన్లీ ఎస్టిమేటెడ్ ఫిగర్స్. దీస్ టూ ఫిగర్స్ ఆర్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ బై ది కంపెనీ. దీస్ టూ ఆర్ జస్ట్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్. అర్థమవుతుందా? సో ఎస్టిమేటెడ్ ఫిగర్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ వాటిని రివ్యూ చేసుకోవాలి. ఎందుకు రివ్యూ చేసుకో, ఏమైనా చేంజ్ వచ్చిందా మార్కెట్లో అని. అర్థమవుతుందా? రెసిడ్యువల్ వాల్యూ అండ్ లైఫ్ టైం, దీస్ టూ ఫిగర్స్ ఆర్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ యాజ్ పర్ ఇండెక్స్ 16 PPE. ఓకే, ఏంటో టూ ఫిగర్స్ ఎవరు ఎస్టిమేట్ చేస్తారమ్మా? కంపెనీ ఎస్టిమేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కొన్నాం, సో రెసిడ్యువల్ వాల్యూ ఆఫ్టర్ లైఫ్ టైం ఒక 10,000 ఉండొచ్చు. ఈ బైక్ ఒక 10 ఇయర్స్ ఉండొచ్చు. ఇదంతా జస్ట్ ఎస్టిమేషన్ అంతే. ఒక 2 ఇయర్స్ తర్వాత బైక్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, లైఫ్ టైం ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ దాన్ని మనం రివ్యూ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ పర్చేజ్ చేసాం మనం ఆన్ 1/1/23, అసెట్ కాస్ట్ 1 lakh rupees, 1 lakh rupees, లైఫ్ ఎస్టిమేట్ చేసాం 10 ఇయర్స్, రెసిడ్యువల్ వాల్యూ ఎస్టిమేట్ చేసాం 10,000 rupees. ఓకేనా? సో ఇప్పుడు డెప్రిసియేషన్ ఏమవుతుంది మా ఫస్ట్ ఇయర్లో? 1 lakh minus 10,000 by 10 ఇయర్స్ అంటే 9,000. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ ఎండ్లో కనుక ఈ లైఫ్ని రివైజ్ చేస్తే ఆర్ రెసిడ్యువల్ రివైజ్ చేస్తే హౌ టు క్యాల్కులేట్ డెప్రిసియేషన్ అని క్వశ్చన్ ఇస్తే కనుక 90% స్టూడెంట్స్ రాంగ్ చేస్తారు. చూద్దాం చూడండి జాగ్రత్త. ఇదంతా ఫౌండేషన్, ఇక్కడ ఇంటర్ కాన్సెప్ట్ కాదు సార్, ఫౌండేషన్ ఊరికి ఒకసారి రివైజ్ చేస్తున్నాను అంతే. ఓకేనా? ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ ఏం జరిగిందంటే వాళ్ళు లైఫ్ని ఎస్టిమేట్ చేస్తారు, రివ్యూ చేస్తే లైఫ్ ఇంకో 4 ఇయర్స్ ఉంటుందని డిసైడ్ అయ్యారు. ఓకేనా? ఇప్పుడు డెప్రిసియేషన్ ఏమవుతుంది? ఏమవుతుంది సార్ అంటే ప్రజెంట్ క్యారింగ్ వాల్యూ ఎంత లాస్ట్ ఇయర్? 1 lakh minus 9,000. సో 90, దిస్ ఇస్ ద క్యారింగ్ వాల్యూ అట్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. ఓకేనా? సెకండ్ ఇయర్ కూడా సేమ్ అమౌంట్ ఉంటుంది కదా, ఎంత అవుతుంది మా 9 to 82,000. ఇప్పుడు మనం లైఫ్ని రివైజ్ చేస్తే కనుక ఫార్ములా ఇప్పుడు ఏమవుతుంది? కాస్ట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ బై లైఫ్. ఇప్పుడు కాస్ట్ ఎంతమా? 82,000. రెసిడ్యువల్ వాల్యూ ఏం చేంజ్ లేదు. ఏంటి రెసిడ్యువల్ వాల్యూ? 10,000. బట్ లైఫ్ పీరియడ్ ఎంత వచ్చిందిమా? 4 ఇయర్స్. ఈ ఫిగర్ వేసే దగ్గర, ఈ ఫిగర్ వేసే దగ్గర స్టూడెంట్ మిస్టేక్ చేస్తాడు. సేమ్ మిస్టేక్ ఇన్ ఏసీసీఏ, సిఎంఏ ఫైనల్, సిఏ ఫైనల్, సిఎంఏ ఎంటర్, సిఏ ఎంటర్, ఇక్కడ మిస్టేక్ చేస్తాడు స్టూడెంట్. అర్థమవుతుందా? ఎందుకు మిస్టేక్ చేస్తాడంటే స్ట్రైక్ లైన్లో ఎప్పుడు సేమ్ కదా, సేమ్ ఎప్పుడు సేమ్ అవుతుంది? అన్లెస్ అంటిల్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్, దట్ ఈస్ రెసిడ్యువల్ వాల్యూ యాజ్ వెల్ అస్ లైఫ్ టైం. అవి చేంజ్ అయితే ఇక్కడ కూడా డెప్రిసియేషన్ చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ మొదటి ఏంటి మా డబ్ల్యూడిబిని ఇంకో పేరు పెట్టి పిలుస్తాం, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ మెథడ్లో ఎవ్రీ ఇయర్ డెప్రిసియేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఆ చేంజ్ అవడం కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ 1 lakh అనుకుంటే
రేట్ వాడే చెప్తాడు 10% డబ్ల్యూడిబి అని. సో ఫస్ట్ ఇయర్ ఏమవుతుందమ్మా 10,000 అవుతుంది. సెకండ్ ఇయర్ ఎలా కాలిక్యులేట్ చేస్తావు, 1 lakh మైనస్ దిస్ 10,000 ఇంటూ 10% ఎంత వస్తుందిరా, 9,000. థర్డ్ ఇయర్ ఏమవుతుంది, 1 lakh మైనస్ 10,000 మైనస్ 9,000 ఇంటూ 10% 8,100. ఎవ్రీ ఇయర్ ఏమవుతుందో చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసా, వన్ దర్ ఈస్ అడిషనల్ పర్చేజ్ ఆఫ్ అసెట్, అప్పుడు రిడక్షన్ కూడా కొన్నిసార్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? కంపెనీస్లో మెజారిటీ ఫాలో అయ్యేది డబ్ల్యూడిబి, ఓకేనా? మన క్వశ్చన్లో అయితే కూడా చెప్పారు స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ డబ్ల్యూడి, ఏం చెప్పకపోతే కనుక అస్యూమ్ ఇట్ ఇస్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్ట్రైట్ లైన్ మెథడ్? కాస్ట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ బై లైఫ్ టైం. రెసిడ్యువల్ వాల్యూ అన్న, సాల్వేజ్ వాల్యూ అన్న, స్క్రాప్ వాల్యూ అన్న. అసలు మీనింగ్ అంటే రెసిడ్యువల్ వాల్యూ అంటే ఎండ్ ఆఫ్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. అసలు మనం సేల్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఏమన్నామా, రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ ఆర్ సాల్వేజ్ వాల్యూ. ఎవ్రీ డిప్రెషన్ సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? ఎప్పుడు చేంజ్ అవుతుంది, వన్ దర్ ఈ చేంజ్ ఇన్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్. ఏంటి ఎస్టిమేటెడ్ ఫిగర్స్? రెసిడ్యువల్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ యూజ్ఫుల్ లైఫ్. డబ్ల్యూడిబి మెథడ్ ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ వస్తుంది. జనరల్గా ఫార్ములా ఏమైనా ఉందా దాంట్లో? ఏం లేదు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, డబ్ల్యూడిబి మెథడ్లో రెసిడ్యువల్ వాల్యూని కన్సిడర్ చేయకూడదు. అర్థమవుతుందా? క్వశ్చన్లో ఇస్తారు కన్ఫ్యూజ్ చేయండి, బట్ డోంట్ కన్సిడర్ రెసిడ్యువల్ వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ డబ్ల్యూడిబి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ 1 lakh, రెసిడ్యువల్ వాల్యూ 10,000, డెప్రిషియేషన్ యాజ్ పర్ డబ్ల్యూడిబి మెథడ్ 10% అని అడుగుతాడు. ఇప్పుడు ఎంత వస్తుంది డెప్రిషియేషన్? 1 lakh ఇంటూ 10%, డోంట్ కన్సిడర్ దిస్ 10,000. అర్థమవుతుందా? ఎందుకు లేకపోతే నీకు కన్యూ కనిపించని క్వశ్చన్లో ఇస్తాడు. మొన్న ఫౌండేషన్లో అడిగాడు, నాకు ఎవరు చూడండి చెప్పారు, ఓకేనా? నోట్బుక్స్ తెచ్చారు అందరు, ఓపెన్ యువర్ నోట్బుక్స్, ఇండెక్స్ హెడింగ్ పెట్టు. అకౌంట్స్ గ్రూప్ 1 ఇండెక్స్ అని హెడింగ్ పెట్టుకోమా.
గ్రూప్ వన్ 100 మార్క్స్ 50 మార్క్స్ మా అకౌంట్స్ 100 మార్క్స్ ఉంటుంది. కనిపిస్తుందా స్క్రీన్? యాజ్ పర్ బోర్డ్ మెటీరియల్ 6 సెక్షన్స్ ఉంటాయమ్మా. సెక్షన్ ఏలో అకౌంటింగ్ ఫండమెంటల్స్ కంప్లీట్గా ఇది సిఎంఏ ఫౌండేషన్ సిలబస్, ఇక్కడ నేను డిస్కస్ చేయను. ఇందులో ఏముంటాయమ్మా? జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్సిడరీ బుక్స్, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, ఫైనల్ అకౌంట్స్ ఉంటుంది. ఇక్కడ నేను డిస్కస్ చేయ, టైం ఉంటే లాస్ట్లో చూద్దాం. ఓకేనా? ఈజీగా వస్తుంది. అక్కడ సెక్షన్ బి ఇక్కడ డిస్కస్ చేస్తాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, 10 మార్క్స్ గ్యారంటీ ఎగ్జామ్. మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం ఈవెన్ ద ఫౌండేషన్లో కవర్ అయినప్పటికీ. సెక్షన్ సి పార్ట్నర్షిప్ అకౌంట్, 100% ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ 16-20 మార్క్స్కి వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ సారీ సెక్షన్ డి, సెక్షన్ సిలో ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి అండ్ ఎన్పిఓ ఉంటుంది. ఫైనల్ అకౌంట్స్ ఒకసారి రివైజ్ చేస్తుంది, అది కూడా ఫౌండేషన్ సిలబస్. ఎన్పిఓ ఇక్కడ డిస్కస్ చేస్తాం, కవర్ అవ్వలేదు. అండ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, సెక్షన్ డి పార్ట్నర్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ ఈలో లీజ్ అకౌంట్ ఈజ్ ఎ న్యూ చాప్టర్, ఇది ఓల్డ్ సిలబస్, వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఓకే, ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి లీజ్ అకౌంటింగ్ అప్లికబుల్ కాదు. జస్ట్ బ్రాంచ్ అండ్ డిపార్ట్మెంట్లు అందరికీ అప్లికబుల్ అవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లికబుల్ అవుతుంది, హైర్ పర్చేజ్ అప్లికబుల్ అవుతుంది. ఇది మనం అలా డిస్కస్ చేస్తాం ఇన్ ప్రీ స్టార్టర్ బ్యాచ్, ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తాం. అకౌంటింగ్ స్టాండర్డ్స్ 20%. ఓకేనా? ఏం రాస్తారంటే ఫస్ట్ పెట్టుకోండి అకౌంటింగ్ ఫండమెంటల్స్ అని. అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఆపోజిట్లో సిఎంఏ ఫౌండేషన్ సిలబస్ అని పెట్టుకోండి, లాస్ట్లో డిస్కస్ చేద్దాం. రేపు నోట్బుక్స్ చెక్ చేస్తా, నోట్బుక్స్ లేకపోతే క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను. సెకండ్ చాప్టర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. థర్డ్ చాప్టర్ కన్సైన్మెంట్. ఫోర్త్ చాప్టర్ జాయింట్ వెంచర్. ఈ 3 చాప్టర్స్ కలిపి 10% అక్కడ హైలైట్ చేసుకోండి. యారో మార్క్ పెట్టుకోండి, 10 మార్క్స్ 3 చాప్టర్స్ కమింగ్ టుగెదర్. ఫిఫ్త్ చాప్టర్ ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్లో ఏముంటాయమ్మా? పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ చాప్టర్ ఎన్పిఓ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ బ్రాకెట్లో ఎన్పిఓ. నెక్స్ట్ చాప్టర్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఇన్కంప్లీట్ రికార్డ్స్ బ్రాకెట్లో సింగిల్ ఎంట్రీ. ఇన్కంప్లీట్ రికార్డ్స్ విత్ ఇన్ ద బ్రాకెట్ సింగిల్ ఎంట్రీ. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ పార్ట్నర్షిప్ అకౌంట్స్. పార్ట్నర్షిప్ అకౌంటింగ్ దెన్ లీజ్ అకౌంటింగ్. బ్రాకెట్లో ఓన్లీ ఫర్ న్యూ సిలబస్. లీజ్ అకౌంటింగ్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఓన్లీ ఫర్ న్యూ సిలబస్.
నెక్స్ట్ చాప్టర్ బ్రాంచ్ అకౌంటింగ్. Then departmental accounts. Insurance claims for loss of stock and loss of profit. Next, hire purchase system. Last chapter, accounting standards. ఎన్ని చాప్టర్స్ వచ్చాయి మా టోటల్గా? అది మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్. నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపించేది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్. అకౌంటింగ్ బేసిక్స్ ఇక్కడ ఉండదు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంది. నెక్స్ట్ కన్సైన్మెంట్, దెన్ జాయింట్ వెంచర్, హైర్ పర్చేస్ సిస్టమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఎన్పిఓ, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అన్న, ఇన్కంప్లీట్ రికార్డ్స్ అన్న ఒక్కటే. పార్ట్నర్షిప్ అకౌంట్స్ని 8 చాప్టర్స్గా డివైడ్ చేశాను. స్టూడెంట్కి డిఫికల్టీగా ఉండకూడదని ఎయిట్ చాప్టర్గా డివైడ్ చేశాను. దెన్ లీజ్ బ్రాంచ్, లీజ్ అకౌంటింగ్ ఇస్ ఓన్లీ ఫర్ న్యూ సిలబస్ స్టూడెంట్స్. బ్రాంచ్ డిపార్ట్మెంటల్ పార్ట్ 2 ఈజ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ సాయిజ్గా చూస్తాను. సో మనకి ఆల్రెడీ ఫౌండేషన్ నువ్వు చదివచ్చు ఉంటే కనుక 15% సిలబస్ అయిపోయింది. ఓకేనా? ఇంకా టైం ఉంటే కనుక లాస్ట్లో ఎగ్జామ్స్ ముందు డిస్కస్ చేద్దాం. ఓకే, అందులో ఏముంటుంది సార్ అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్యాపిటల్ అండ్ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఇందులో ఈజియస్ట్ చాప్టర్స్ ఏవి సార్ అంటే, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, ఈ మూడు చాలా ఈజీగా ఉంటాయి. దీని నుంచి 10 మార్క్స్. ఇంతకుముందు 15 మార్క్స్ అయిపోయాయి కదా, అది కూడా ఈజీగానే ఉంటాయి. సో 15 ప్లస్ 10 20 25లో 20 ఈజీగా వస్తాయిరా. ఊరికి ఎగ్జామ్ ప్రిపరేషన్ రాస్తే 20 వచ్చేస్తాయి. దెన్ హైర్ పర్చేస్ సిస్టమ్ అలా మనం డిస్కస్ చేసాం. ఫౌండేషన్ వాళ్ళకి చాప్టర్ కొంచెం ఈజీగానే ఉంటుంది. మనం మీకు పేపర్ చూపించా, గ్రూప్ 1 పేపర్ ఎన్ని మార్క్స్ వచ్చాయిరా? 12 to 13 మార్క్స్ వచ్చాయి. అది కూడా ఈజీగానే ఉంటుంది. డిఫికల్ట్ చాప్టర్స్ చెప్తా. పార్ట్నర్షిప్ కొంచెం పెద్ద చాప్టర్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ పెద్ద చాప్టర్. ఈ రెండు పక్కన పెట్టేస్తే రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ ఈజీగా ఉంటాయి. ఈజీగా నువ్వు స్కోర్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా బుక్స్ ఇవ్వలేదా? హెడింగ్ పెట్టుకో ఫస్ట్ చాప్టర్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్.
సిలబస్ స్టార్ట్ అయిపోయింది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి, అర్థం కాకపోతే హ్యాండ్ రైస్, ఇంకా అర్థం కాకపోతే క్లాస్ చేయకుండా అనుకోవాలి. ఐఎమ్ రెడీ టు టెల్ యూ 10 times ఆల్సో నో ప్రాబ్లం. మనకి చాలా టైం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకున్నాం, చిన్న పాయింట్ అర్థం కాకపోయినా నన్ను కలిసి క్లాస్ తర్వాత డీటెయిల్ తెలుసుకో, ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, మళ్ళీ 10 times అయినా చెప్తా. నైట్ మై టార్గెట్ ఈస్ ప్రతి పాయింట్ అర్థం కావాలి, ప్రతి ప్రాబ్లం అర్థం కావాలి, ఎగ్జామ్లో 70 రావాలి, అది మన టార్గెట్. ఓకేనా? కొంతమంది ఏంటి సీరియస్ కొన్నాడు అనుకోండి, సీరియస్ ఏం లేదు, కొంచెం స్క్రాప్ని పక్కన వేయాలిగా, ఆ ప్రాసెస్ పనిలో ఉన్న పక్కన పక్కన పడేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాను నేను. సరే, ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి మా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆల్రెడీ చాప్టర్ మీకు ఫౌండేషన్లో ఉంది, మొత్తం పక్కన పడేసి ఫ్రెష్గా వినండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆ నేమ్లో 2 names కనిపిస్తున్నాయి. ఫస్ట్ వర్డ్ అనేది బిల్, సెకండ్ వర్డ్ ఎక్స్చేంజ్. మనకి ఎక్స్చేంజ్ అంటే ఏంటి మా ట్రాన్స్ఫరింగ్ 1% టు అనదర్ పర్సన్. ఇక్కడ బిల్ అంటే కరెంట్ బిల్ల, పవర్ బిల్ల, వాటర్ బిల్ అనేది పాయింట్. వాటర్ బిల్ల, కరెంట్ బిల్ కాదు, వాటర్ బిల్ కాదు. దీని గురించి మాట్లాడాలి అంటే 10 minutes లాలోకి వెళ్ళి రావాలి. సార్ని పిలవనా, నేను చెప్తా పర్లేదు. ఏంటి సార్ లాలో, ఏంటి సార్ అంటే ఎన్ఐ యాక్ట్ 1881, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. మీకు లాలో ఒక చాప్టర్ ఉందిమా, కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్, అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. ఈ యాక్ట్లో మెయిన్గా 3 instruments ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ బిల్, సెకండ్ వన్ ఈజ్ ప్రామిసరీ నోట్, థర్డ్ వన్ ఈజ్ చెక్. ప్రామిసరీ నోట్ ఎప్పుడైనా విన్నారా? ప్రామిసరీ నోట్, నోట్ అని వినుంటారు మీరు. ఏంటి నోట్ అంటే? ఎవరిదైనా అప్పు తీసుకుంటే కనుక నోట్ రాయాలని ఉంటారు మీరు. నోటే ఇక్కడ ప్రామిసరీ నోట్. ఎందుకు రాస్తాడమ్మా నోట్? ఫర్ ఎగ్జాంపుల్, నేను వీడికి 30,000 rupees ఇచ్చారా, గుర్తొచ్చింది, ఊరికే కామెడీగా చెప్తా. లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, వాడు ఇప్పుడు లేడు, గ్రూప్ 1లో మన స్టూడెంటే, గ్రూప్ 2లో మన స్టూడెంటే వాడు. ఈ ఫస్ట్లో ఒక మాట చెప్పా, ఏం చెప్పానంటే నేను హెల్ప్ కావాలి, నన్ను అడుగురా అని చెప్పా. హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని చెప్పా. వాడు ఒకరోజు మెసేజ్ చేశాడు, సార్ ఒక హెల్ప్ కావాలి సార్. చెప్పురా, నాకు ఒక పెద్ద అమౌంట్ కావాలి, నేను మీకు ఇంట్రెస్ట్తో పే చేస్తాను సార్. ఓకే రా సార్, నోట్ రాస్తాను సార్. నీకు నోట్ నీకు ఎలా తెలుసురా సార్? మీ ఎన్ఐక్ట్ విన్నాను సార్ నేను అన్నాడు. ఓకే రా, అంత బాగానే ఉంది, ఎంత కావాలి సార్? సార్ 1 lakh ఇవ్వండి సార్ అన్నాడు. వాడి కనిపిస్తాడు నాకు, నిచ్చిన తర్వాత కనిపించాడు. వాడు ఇప్పుడే కనిపించట్లేదు, వస్తుంది సౌండ్ కనిపిస్తాడు వాడు. అప్పుడు నాకు ఏం హెల్ప్ అవుతుంది మా, నోట్ ఉంటే కనుక నేను వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వసూలు చేసుకోగలను. దట్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రామిసరీ నోట్. అర్థమవుతుందా? నెక్స్ట్ బిల్ అంటే ఏంటి, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. చెక్ ఇప్పుడు ఏం చూసారా, ఏంటి మా చెక్? బ్యాంక్ చెక్స్ ఉంటాయి కదా, మీ అందరికీ చెక్ బుక్ ఇచ్చారా? అసలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఆన్సర్ ఇచ్చేయండి. అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? ప్రతి పర్సన్కి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉందా? ఓకేనా? మీరు కిందకి అడిగితే కనుక ఒక స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని తీసుకెళ్ళి మీరు బ్యాంకులో ఇస్తే అకౌంట్ ఓపెన్ చేస్తా. ఓకే, సబ్జెక్ట్ టు కండిషన్ 18+ ఉండాలి. సరే, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకునే ముందు సేల్ గురించి మాట్లాడుకుందాం. సేల్ అంటే ఏంటి మా, గుడ్ సేల్ మనకు వచ్చే అమౌంట్ అది అందరికీ తెలిసిందే. సేల్స్ ఆర్ 2 types, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ అంటే మీనింగ్ ఏంటి మా, ఇప్పుడు ఈవినింగ్ బ్రేక్ రాగానే ఎన్ని మీరు టీ షాప్ మీద పడిపోతారు, పడికి 10 rupees ఇచ్చి టీ కొంటే అదే తను ఏమన్నామ్మా క్యాష్ సేల్ అన్నా. అలా అక్కడ కొంతమంది అకౌంట్లు మెయింటైన్ చేస్తారు వాళ్ళ దగ్గర కూడా, దాన్ని ఏమన్నామ్మా క్రెడిట్
సేల్ అంటే క్యాష్ సేల్లో పేమెంట్ ఇమీడియట్గా జరిగి క్రెడిట్ సేల్లో ఫ్యూచర్లో జరుగుతుంది. ఓకేనా? సరే, మొత్తానికి మన మనోజ్ గుంటూరు కొత్త కదా, షాప్కి వెళ్ళాడు, నాకు క్రెడిట్ కావాలి ఒక 10 రూపీస్కి అని అడిగాడు. తనకి వీడు ఎవడో తెలియదు కాబట్టి ఇస్తా, బట్ నువ్వు నేను బిల్ రాసుకుందాం. ఏంటది బిల్? ఆ బిల్లే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంట. అంటే ఇద్దరు కలిసి ఏమన్నా ఒక నోట్ ఉంటుంది, ఏమని రాసుకుంటారంటే మనోజ్ అనే పర్సన్ నాకు 10 రూపీస్ ఇవ్వాలి, ఫ్యూచర్లో ఇస్తాడు. ఇందులో ఏముంటుందిమా? పర్సన్ నేమ్ ఉంటుంది, అమౌంట్ ఉంటుంది, పేయబుల్ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎవరికి, ఇది మనోడు సైన్ చేయాల్సి ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్ వాడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు వాడి దగ్గర జస్ట్ లైక్ ఒక ఎస్ఎక్ లాంటిది. ఓకేనా? సో బిల్ ఎవరు రాస్తారు సార్ అంటే, ఎవడైతే ఎస్ఎక్ని గూడ్స్ని సేల్ చేశాడో, ఎవడైతే మనీ అప్పించాడో వాడు బిల్ని రాస్తాడు. ఈ పాయింట్ చాలా మందికి అర్థం కాదు. బిల్ రాసే పర్సన్ ఎవడైతే అమౌంట్ అప్పించాడో, ఎవడైతే గూడ్స్ సేల్ చేశాడో వాడు బిల్ రాస్తాడు. ప్రామిసరీ నోట్లో ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడు రాస్తాడు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మాత్రం ఎవడు అప్పించిన వాడు రాస్తాడు. సేల్ పర్సన్ ఫౌండేషన్ నేను వచ్చింది 20,000 రాసిన వాళ్ళకి. అర్థమవుతుందా? బిల్ ఎవరు రాస్తారంటే సెల్లర్ కానీ ఆర్ క్రెడిటార్ కానీ రాస్తారు. క్రెడిటార్ అంటే ఎవరమ్మా? అప్పించిన పర్సన్ని క్రెడిటార్ అంటాం, తీసుకున్న పర్సన్ని డెటార్ అంటాం. బిల్ ఎవరు రాస్తారమ్మా? సెల్లర్ కానీ క్రెడిటార్ కానీ రాస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిల్ రాసే పర్సన్ని టెక్నికల్గా డ్రాయర్ అని పిలుస్తాం. డ్రావర్ ఆఫ్ ది బిల్ అని కానీ, మేకర్ ఆఫ్ ది బిల్ అని కానీ పిలుస్తాం. బిల్ ఎవరు రాస్తారమ్మా? డ్రావర్ అయిన మేబీ సెల్లర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ లెండర్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ క్రెడిటార్ అయి ఉండొచ్చు. బయ్యర్ రాస్తాడా? నో. ఎవరు రాస్తారమ్మా? సెల్లర్ కానీ క్రెడిటార్ కానీ. ఆ పర్సన్ ఏమని పిలుస్తామ్మా? డ్రావర్ ఆర్ మేకర్ ఆఫ్ ది బిల్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నేను భాస్కర్కి 10,000 రూపీస్ ఇచ్చారా, ఇప్పుడు బిల్ ఎవరు రాయాలి? నేను రాయాలా, వాడు రాయాలా? ఎందుకు నేను రాయాలి? నేను అమౌంట్ వాడికి ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు వాడు నాకు ఇస్తే తను రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నన్ను ఏమని పిలుస్తారు మీరు అందరూ? డ్రావర్ ఆర్ మేకర్ ఆఫ్ ది బిల్. తను ఏమంటున్న వాడు తెలుసా? తన్ని డ్రాయీ ఆఫ్ ది బిల్ అని పిలుస్తాం. ఆన్ హూమ్ బిల్ ఈస్ డ్రా. ఇప్పుడు నేనేమని రాస్తా? భాస్కర్ అనే పర్సన్ నాకు ఫ్యూచర్లో 10,000 రూపీస్ ఇవ్వాలని రాస్తా. కాబట్టి భాస్కర్ ఈజ్ కాల్ డ్రాయీ ఆఫ్ ద బిల్. ఐఎమ్ డ్రాయర్ ఆఫ్ ది బిల్. ఓకేనా? బిల్ ఎవరు రాస్తారు? జనరల్గా సెల్లర్ కానీ క్రెడిటార్ కానీ రాస్తారు. రాసే పర్సన్ని డ్రావర్ అంటారు, అదర్ పర్సన్ని డ్రాయీ అంటారు. ఓకేనా? ఇంకా కొంచెం మసాలా యాడ్ చేద్దాం. సో ఈసారి బిల్లు ప్రభాస్ రాశాడు అనుకుందాం. ఓకే, ఆన్ రానా అమౌంట్ 10 crores. ఆ లైన్ చూసి చెప్పు, అమౌంట్ ఎవరు ఎవరికి పే చేయాలి? రానా ప్రభాస్ కి పే చేయాలి. ఇప్పుడు బిల్ ఎవరు డ్రా చేస్తారు? ప్రభాస్ ఇస్ కాల్ డ్రావర్, రానా ఇస్ కాల్ డ్రాయింగ్. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ విత్ సేమ్ నేమ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో వచ్చింది. నేమ్ కూడా రానా అని వచ్చింది. మీకు ఒకసారి పేపర్ చూపించినట్టున్నాను ఫౌండేషన్ వాళ్ళకి. అర్థమవుతుందా? ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ప్రభాస్ దగ్గర ఉంటుంది. ఎందుకు? ఫ్యూచర్లో మనీ ఇస్తే బిల్ని క్యాన్సిల్ చేసి పడేస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక 1 ఇయర్ బ్యాక్ పాస్ట్లో రామ్ చరణ్ ప్రభాస్కి 1 lakh అప్పిచ్చాడు. ఎవరిచ్చారమ్మా? రామ్ చరణ్.
ఇప్పుడు వచ్చి నాకు 1 lakh కాదు 10 crores అనుకుందాం, 10 crores. ఇప్పుడు నా అమౌంట్ నాకు ఇవ్వని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? మా రామ్ చరణ్ వచ్చి ప్రభాస్ అడుగుతున్నాడు. ప్రభాస్ దగ్గర క్యాష్ అయితే లేదు కానీ బిల్ ఉంది. ఈ బిల్ వాల్యూ ఎంతమా? 10 crores. ఇప్పుడు ప్రభాస్ అనే పర్సన్ ఈ బిల్ తీసుకొచ్చి ఇదిగో రామ్ తీసుకో, ఇది ఎందుకు నాకు, జస్ట్ వెయిట్, రానా వచ్చి నీకు అమౌంట్ పే చేస్తాడు వెరీ సూన్. ఎప్పుడు పే చేస్తాడమ్మా? యాజ్ అ డ్యూ డేట్. ఎవరికి పే చేస్తారు? రామ్. ఎవరికి పే చేస్తారమ్మా? రామ్ చరణ్కి పే చేస్తాడు. బిల్ ఎవరి దగ్గర ఉంది? రామ్ చరణ్ దగ్గర ఉంది కాబట్టి. సో ఈ బిల్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్నే నెగోషియేషన్ అన్నారు కాబట్టి ఈ యాక్ట్ ఏమైందమ్మా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అయింది. యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది సార్ అంటే 1881. అర్థమవుతుందా? NIA deals with three instruments: bills of exchange, promissory note, check. So bills of exchange ever draw chestaram ante drawer draw chestaru. Typical ga villu seller gaani creditor gaani untaru. Other person is called drawee of the bill. Ee bill ni manam transfer cheyochu. Ee transfer ne technical ga ఎండోర్స్మెంట్ అంటాం. ఏంటి మాది? ఎండోర్స్మెంట్ అంటాం. ఎండోర్స్మెంట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ట్రాన్స్ఫర్ చేసిన పర్సన్ ని ఎండోర్సర్ అంటాం. ఏమంటామ్మా? ఎండోర్సర్ అంటాం. హూ ట్రాన్స్ఫర్? మన ఎగ్జాంపుల్ ఎవరమ్మా? ఎండోర్సర్. ప్రభాస్ ఇస్ ఎండోర్సర్. ఎండోర్సీ అంటే ఎవరమ్మా? టు హూ ద బిల్. ఎవరు మన ఎగ్జాంపుల్లో? రామ్ చరణ్ ఈస్ ఎండోర్సీ. అర్థమవుతుందా? నౌ టెల్ మీ, ఇంకోసారి రిపీట్ చేసిన ఎగ్జాంపుల్ మొత్తాన్ని. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రభాస్ కి అప్పిచ్చాడు 10 crores. టుడే ఏం జరిగింది? ప్రభాస్ బిల్ రాశాడు అండ్ రానా 10 crores. ప్రభాస్ ఇన్ ద డ్రాయర్, రానా ఈ డ్రాయి. ఇప్పుడు బిల్ ఎవరు ఎండోర్స్ చేశారమ్మా? ప్రభాస్ ఎండోర్స్డ్ టు రామ్ చరణ్. ప్రభాస్ ఈజ్ ఎండోర్స్డ్, రానా రామ్ చరణ్ ఈస్ ఎండోర్సీ. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇంకో పర్సన్ కి బిల్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. అప్పుడు రామ్ చరణ్ ఏమవుతాడమ్మా? ఎండోర్సర్ అవుతాడు. ఎన్టీఆర్ ఎండోర్సీ అవుతాడు. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఎలిమెంట్ చేసుకో, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ యాజ్ పర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సమ్మరీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ హూ డ్రాస్ ద బిల్ ఈస్ కాల్డ్ డ్రాయర్. ఆన్ హూమ్ డ్రాయింగ్ బిల్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్. Who transfers the bill is called endorser. To whom transfer is called endorsee. Process of transfer is called endorsement. Okay? So, bill of exchange definition cheppadama? Nenu cheppaledha definition? Evaru chepparu sir ante NIA 1881 cheppindi. Endanta? Instrument in writing. Adi written form lo undali. Containing an unconditional order. Unconditional order ante enti? Lala cheptanu, just wait. Signed by maker. Maker ante evaramma? Drawer. Sign cheyalsi untundi bill paina. Directing a certain person ante ippudu em chestunnanu? Rana, you have to pay ani cheptunnanu. To pay certain sum of money to certain person or bearer of the instrument. Bearer means holder of the instrument. Note chesukondi, bearer means holder. Definition is important, ma. Please note it down. Bearer means holder. If possible, note chesukondi as it is. Kanipistunda screen? Blur vastundi kada light ga. హలో సార్, ఇది వీడియో ఆఫ్ అయిపోయింది సార్. అప్పుడెప్పుడు చూసుకోలేదు ఓబిఎస్లో.
స్ట్రక్ అయిపోయింది మన జరిగింది కదా స్క్రీన్ వస్తుంది వీడియో స్ట్రక్ అయిపోయింది క్లాస్ అయిపోయింది ఫ్రెండ్ ఆల్మోస్ట్ సో ఏంటమ్మా డెఫినేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ కంటైనింగ్ అన్కండిషనల్ ఆర్డర్ సైన్డ్ బై ది మేకర్ మేకర్ అంటే డ్రావర్ ఆఫ్ ది బిల్ డైరెక్టింగ్ ఏ సర్టైన్ పర్సన్ టు పే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ టు సర్టైన్ పర్సన్ అంటే నాకు కానీ రామ్ చరణ్ కానీ ఆర్ బేరర్ మీన్స్ హోల్డర్ ఆఫ్ ది బిల్ నేను ఎక్కడో చూశాను అబ్బాయి రెడ్ ఇంతకుముందు ఎక్కడ ఎక్కడే అన్న మీరు ఇంతకుముందు ఎక్కడ ఓకే సరే ఒక్కసారి చూడండి జనరల్గా బిల్లో ఎవరెవరు కనిపిస్తారంటే డ్రావర్ ఆల్సో కాల్డ్ మేకర్ డ్రాయీ డ్రావర్ అంటే ఎవరమ్మా హూ డ్రాస్ ద బిల్ ఈజ్ కాల్డ్ డ్రావర్ మన ఎగ్జాంపుల్ ఎవరమ్మా డ్రావర్ ప్రభాస్ ఈజ్ ద డ్రావర్ డ్రాయీ అంటే ఎవరమ్మా ఆన్ హూమ్ వేర్ డ్రాయింగ్ మన ఎగ్జాంపుల్లో రానా ఈజ్ డ్రాయీ పేయీ అంటే ఎవరు సార్ అంటే పేయీ అంటే ఎవరమ్మా ఎవరికి మనం అమౌంట్ పే చేయాలో ఆ పర్సన్ ని పేయి అని మన ఎగ్జాంపుల్ ఎవరమ్మా పేయి రామ్ చరణ్ ఈజ్ పేయి ఫర్ ఎగ్జాంపుల్ భాస్కర్ కి నేను బిల్ ఎండోర్స్ చేసా భాస్కర్ హర్ష ఎండోర్స్ చేస్తే నువ్వు హర్ష విల్ బి ద పేయి పేయి మీన్స్ టు హూమ్ మనీ ఎండోర్సర్ అంటే ఏంటిమా హూ ట్రాన్స్ఫర్స్ ది బిల్ ఎండోర్సీ అంటే టు హూమ్ ద బిల్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బేరర్ అంటే ఏంటిమా హోల్డర్ ఆఫ్ ది బిల్ ఒక్కసారి మెటీరియల్ మొత్తం ఇన్కార్పొరేట్ చేస్తాను నో నీడ్ టు రైట్ డ్రాయీ అంటే ఏం చెప్పాడమ్మా ఆన్ హూమ్ బిల్ ఈస్ డ్రాన్ పేయర్ అంటే ఏం చెప్పానమ్మా హూ ఈస్ లయబుల్ టు పే పేయీ అంటే టు హూమ్ అమౌంట్ ఆఫ్ బిల్ ఈస్ పేయబుల్ మన ఎగ్జాంపుల్లో ఆర్సీ ఈజ్ పేయీ రానా ఈజ్ డ్రాయీ పేయర్ ఈజ్ ఆల్సో రానా ఎండోర్సర్ అంటే ఎవరమ్మా హూ ట్రాన్స్ఫర్స్ ది బిల్ ఎండోర్సీ అంటే టు హూమ్ బిల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బేరర్ అంటే హోల్డర్ ఆఫ్ ది బిల్ ఒక ఎగ్జాంపుల్ ఉంది అక్కడ రామ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ భీమ్ వాల్యూ ఆఫ్ 50,000 బోత్ ఆర్ అగ్రీడ్ టు సెటిల్ దిస్ ట్రాన్సాక్షన్ త్రూ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యు హ్యావ్ టు ఐడెంటిఫై డ్రావర్ అండ్ డ్రాయీ భీమ్ డ్రావర్ అవుతారమ్మా అదేంటి రామ్ కదా పర్చేజ్ చేసింది పేయబుల్ పర్సన్ ఎవరమ్మా భీమ్ సో హీఈస్ ద డ్రావర్ రామ్ ఈస్ డ్రాయీ ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంటుంది మా భీమ్ దగ్గర రామ్ దగ్గర ఉంటుందా ఆల్వేస్ విత్ డ్రావర్ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ బిల్ ని కావాలని ఇంకొకరికి ఎండోర్స్ చేసుకోవచ్చు దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎండోర్స్మెంట్ అప్పుడు ఈ భీమ్ అనే పర్సన్ ఎండోర్స్ అదర్ పర్సన్ విల్ బి ఎండోర్సీ అర్థమవుతుందా 2 మినిట్స్ లో సమ్మరైజ్ చేసి క్లోజ్ చేద్దాం అయితే అప్పుడు స్టార్ట్ చేసామ్మా కంపెనీస్ యాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అమ్మా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్ట్ అంట వామ్మో
ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ కంటైనింగ్ అన్కండిషనల్ ఆర్డర్ అన్కండిషనల్ అనే వర్డ్ ఆర్డర్ అని అండర్లైన్ చేసుకోండి ఆ వర్డ్ సైన్డ్ బై ది మేకర్ డైరెక్టింగ్ సర్టెన్ పర్సన్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ఎ సర్టెన్ పర్సన్ ఆర్ బ్యారర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈ డెఫినేషన్ రేపు అడుగుతా త్రీ మెంబర్స్ అడుగుతా ఇక్కడికి వచ్చి నిల్చొని చెప్తారు చూడండి కావాలంటే డ్రావర్ అంటే ఎవరమ్మా హూ డ్రాస్ ది బిల్ డ్రాయీ అంటే ఆన్ హూమ్ బిల్ ఈజ్ డ్రాన్ జనరల్ గా డ్రావర్ ఎవరవుతారమ్మా సెల్లర్ గాని రిటర్ గాని లెండర్ గాని అవుతారు డ్రాయీ అంటే పర్చేజర్ గాని ఇంకా డెటార్ గాని అవ్వచ్చు మరి ఎండోర్సర్ అంటే ఎవరమ్మా హూ ట్రాన్స్ఫర్స్ ది బిల్ ఈజ్ కాల్డ్ ఎండోర్సర్ పేయీ అంటే కన్ఫ్యూజ్ అవ్వదు పేయీ అంటే ఎవరమ్మా ఎవరికైతే అమౌంట్ పే చేయాలి ఆ పర్సన్ ని మన ఎగ్జాంపుల్లో రామ్ చరణ్ ఈజ్ పేయీ పేయర్ అంటే ఎవరమ్మా ఎవరైతే మన ఎగ్జాంపుల్లో రానా ఈజ్ పేయర్ డ్రావర్ వేరు పేయర్ వేరు డ్రాయీ వేరు పేయీ వేరు మన ఎగ్జాంపుల్లో ప్రభాస్ ఈజ్ డ్రావర్ రానా ఈజ్ పేయర్ మన ఎగ్జాంపుల్లో రామ్ చరణ్ ఈజ్ పేయీ రానా ఈజ్ డ్రాయీ ఓకే ఎగ్జాంపుల్ మైండ్ లో పెట్టుకోండి ఎండోర్సర్ మీన్స్ హూ ట్రాన్స్ఫర్స్ ది బిల్ ఎండోర్సింగ్ మీన్స్ టు హూమ్ బిల్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎండోర్స్మెంట్ ఎండోర్స్మెంట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిల్ బేరర్ మీన్స్ హోల్డర్ ఆఫ్ ది బిల్